అందరికీ నమస్కారం। వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మంగారి ఆరాధన తేదీ, బ్రహ్మంగారి విశిష్టత, అలాగే బ్రహ్మంగారి సంతతి గురించి మీ అందరికీ క్లుప్తంగా వివరించబోతున్నాను। ఇప్పటివరకు YouTube లో మీరు ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మంగారి మనవరాళ్ళ యొక్క జీవ సమాధిని ఈ వీడియోలో చూడబోతున్నారు। మనకి ఈ కాలంలో ఏదైనా వింత జరిగినా అందులో ఇప్పుడు పెద్ద వింత ఏంటి, ఈ కరోనా కరోనా గురించి తెలియగానే అందరూ ఏమనుకున్నారు, ఓ బ్రహ్మంగారు అప్పట్లోనే చెప్పేశారు, మనకి ఏదైనా వింత జరిగితే మాత్రమే బ్రహ్మంగారు గుర్తొచ్చేవాళ్ళు। కానీ మీరు ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మంగారు అంటే సాక్షాత్ ఆ శ్రీహరి స్వరూపమే। స్వాములవారు కలియుగ అంతంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా వచ్చి ధర్మ పరిపాలన చేస్తారు। శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు ఇప్పటికీ జీవ సమాధి చెంది 328 సంవత్సరాలు గడిచాయి। ఈ సంవత్సరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన చెందిన తేదీ వచ్చి మే 21 శుక్రవారం। ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగారి ఆరాధనగా జరుపుకుంటాము। ఈ కరోనా కారణంగా మనము ఇళ్లలోనే ఆరాధన ఉత్సవాలను జరుపుకొని ఈ మహమ్మారి నుండి మనం త్వరగా బయటపడాలని ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుందాము। బ్రహ్మంగారు బోధించిన ద్వాదజాక్షరి మంత్రాన్ని మనం 12,000 సార్లు రచించినా ధ్యానించినా ఖచ్చితంగా బ్రహ్మంగారు స్వప్నంలో కనిపిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడింది। అలాగే కొంతమందికి అనుభవం కూడా అయ్యింది। ఈ కరోనా మహమ్మారి గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో వివరించి ఉన్నారు। బ్రహ్మంగారి మఠం వచ్చి కడప జిల్లాలో ఉంది। బ్రహ్మంగారి ధర్మపత్ని వచ్చి గోవిందమాంబ। ఇప్పుడు మనం బ్రహ్మంగారి సంతతి గురించి తెలుసుకుందాం। బ్రహ్మంగారికి 5 మంది కుమారులు, ఒక కుమార్తె। మొదటి కుమారుడు వచ్చి సిద్ధలింగయ్యాచారి। ఈయన పెద్ద కోమెర్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు। రెండవ కుమారుడు వచ్చి గోవిందయాచార్య స్వామి। మూడవ కుమారుడు వచ్చి ఓంకారయ్యాచారి। నాలుగవ కుమారుడు వచ్చి శివరామయ్య ఆచారి। ఐదవ కుమారుడు వచ్చి పోతులూరయ్య ఆచారి। ఇక బ్రహ్మంగారి ఏకైక పుత్రిక వచ్చి వీరనారాయణమ్మ। ఇప్పటికీ మనం బ్రహ్మంగారి వారసులుగా బ్రహ్మంగారి రెండవ కుమారుడైన గోవిందయాచారి స్వాముల వారి కుమార్తెలను మనం బ్రహ్మంగారి మఠంలో చూడవచ్చు। గోవిందయాచారి స్వామివారి భార్య వచ్చి గిరియమ్మ। వీరు 5 కుమార్తెలకు జన్మ ఇచ్చారు। అందులో మొదటి కుమార్తె సాక్షాత్ ఆ అమ్మవారి స్వరూపమే। వీరు 5 కలిపి పంచమహాశక్తులు। వీళ్ళ పేరొచ్చి మొదటి ఆవిడ పేరు ఈశ్వరమ్మ, శరవమ్మ, శంకరమ్మ, కాళమ్మ, కాసమ్మ। బ్రహ్మంగారి మఠంలో మనం బ్రహ్మంగారి జీవ సమాధితో పాటు పక్కనే మనం ఈశ్వరమ్మ మఠం చూడవచ్చు। అక్కడ ఈ పంచమహాశక్తుల యొక్క జీవ సమాధులను మనం సందర్శించవచ్చు। ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పంచమహాశక్తుల యొక్క జీవ సమాధుల్ని చూడబోతున్నాము। ఈ 5 అక్క చెల్లెల్లో ఈశ్వరమ్మ అంటే మొదటి అమ్మవారి యొక్క జీవ సమాధిని మాత్రం ఇక్కడ వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే అక్కడ కెమెరా అలౌ లేదండి। మిగిలిన 4 అక్క చెల్లెల సమాధి మాత్రం ఒక చోటే ఉంటుంది। ఇప్పుడు అది చూద్దాం। మనం చూస్తున్నాం కదా, ఈ అమ్మవారు వచ్చి శంకరమ్మ, సాక్షాత్ అమ్మవారు కూర్చున్నట్టే ఉంది కదా। తర్వాతి అమ్మవారు వచ్చి శరవమ్మ, చూడండి వెనకాల ఉండేది ఈశ్వరమ్మ। ఈ 5 అక్క చెల్లెళ్ళు బ్రహ్మచారిణీలు। తర్వాత అమ్మవారు వచ్చి కాళమ్మ। ఇక్కడ బ్రహ్మంగారి పట్టాభిషేకం ఫోటో, అలాగే ఈశ్వరమ్మ గారి ఫోటో కూడా ఉంది। తర్వాత అమ్మవారు వచ్చి కాళమ్మ, చక్కగా దీపారాధన కూడా చేసింది। స్వయంగా అమ్మవారే కూర్చున్నట్టుంది కదా। ఇక చివరిగా అమ్మవారు వచ్చి కాసమ్మ। చూసేసాం కదా ఫ్రెండ్స్, బ్రహ్మంగారి మనవరాళ్ళ యొక్క జీవ సమాధుల్ని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. అంతకంటే ఒక చిన్న మాట, బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో కరోనా గురించి ఒక శ్లోకాన్ని రచించారు. దాని మీద కూడా నేను వీడియో చేస్తున్నానండి. ఎవరైనా ఆ వీడియోని చూడాలి అనుకుంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.